తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్జీఎఫ్ కింద 900 కోట్ల రూపాయలు రావాలి రెండు సంవత్సరాల నుంచి ఆ డబ్బులు ఇస్తలేదు అది రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా రావాల్సిన 900 కోట్లు ఇస్తలేరు గాని తీసుకురాకపోతున్నారా గాదాని గురించి ఎందుకో మాట్లాడారు మా గిరిజన యూనివర్సిటీ రావాలి ఎందుకో 6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇస్తలేరు దాని గురించి ఎందుకో మాట్లాడారు మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టం మా గిరిజన యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు గాని ఎందుకో తీసుకురారు దాని గురించి ఎందుకో మాట్లాడారు కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు వరంగల్ల జాగ కూడా ఇచ్చిన మన గవర్నమెంట్ గా కోచ్ ఫ్యాక్టరీ ఎందుకో తీసుకురారు ఒక్కటనే మాట్లాడతారా వీళ్ళు తేవాల్సింది వేరు హక్కుగా రావాల్సింది ఇయ్యరు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వరుసగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు ఇయాల మీ దయచేసి కార్యకర్తలు ఇయాల గట్టిగా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఇవాల్ ఏ విషయంలో బీజేపీ ఉన్నది ఇప్పుడు ఉద్యోగాల గురించి పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పింది ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు బొడగొట్టిందేమో బీజేపీ అయితే ఉద్యోగాలు ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ మీరు బొడగొట్టింది వాస్తవం కాదా ఎల్ఐసి ప్రైవేట్ పరం బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగాలు కూడా మీకింది మీరు రైల్వేలో ఇవాళ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది బిహెచ్సిఎల్ పోతా ఉంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూములన్నీ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు మీరేమో ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేసింది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం దేనికోసం ఇవాళ ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు దేనికోసం ఓటేయాలి ఇక్కడ అడుగుతున్నారు కదా ప్రేమచంద్రారెడ్డికి ఓటేయమని దిగుతా ఉన్నారు ప్రేమేందర్ రెడ్డికి దేనికోసం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకే అన్న బీజేపీకి గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది తెలుసు కదమ్మా ఇప్పుడు ఈ ఏడాది లోపల గ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు పెంచింది బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ 100 రూపాయలు చేసింది పెరిగిందా లేదా పెట్రోల్ అంటే పెట్రోల్ 100 చేసినందుకు ఓటేస్తారా మీరు గ్యాస్ సిలిండర్ ధర 200 పెంచినందుకు ఓటేస్తామా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ఓటేస్తామా రేపు ఎరువుల ధరలు వేస్తారట ఇప్పుడు ఇప్పుడు యాసంగి పంటకు ఎరువు బస్తా 200-300 రూపాయలు వేస్తామంటున్నారు మన సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ లో ఫర్టిలైజర్ మీద 2 లక్షల కోట్ల బడ్జెట్ ను తగ్గించింది రైతాంగానికి ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని మొన్నటి బడ్జెట్ లో 2 లక్షల కోట్లు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అంటే ఈ దెబ్బ ఎవరి మీద పడ్డది రైతుల నడ్డి విరిచే చర్య ఇది రేపు ఎరువుల ధరలు పెంచడం కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మరి ఎరువుల ధరలు పెంచినందుకు మనం ఈ ప్రభుత్వం ఓటేయాలనా దేనికోసం వేయాలి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీజేపీ వాళ్ళు చేసిందేం లేదు మనకు రావాల్సింది కూడా ఇస్తలేరు ఇలా తెలంగాణ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో అతి ఎక్కువ వృద్ధి రేటులో 14.2% దేశంలోనే 1 రాష్ట్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూడా అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం వృద్ధిలో 1 అప్పులు తీసుకోవడంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో చూస్తే అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉంది రైతు బంధు పథకం దేశంలో మొదలు తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాదా దాన్ని చూసే కదా మీరు పెట్టింది ఢిల్లీలో అంటే తెలంగాణను చూసే మీరు కాపీ కొట్టింది ఇప్పుడు కళ్యాణ లక్ష్మిని కూడా కాపీ కొట్టిరు మొన్నటి బడ్జెట్ లో మన కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి కొత్త పథకం పెడుతున్నాం అన్నారు దానికి కూడా మోడల్ తెలంగాణనే కదా మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన మన పథకమే ఇవాళ దేశానికి ఆదర్శమైంది ఇవాళ మన రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ దేశానికి ఆదర్శమైనవి తెలంగాణ ఒక బెంచ్ మార్క్ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఇది నేను చెప్తలేను కేంద్ర ప్రభుత్వ మంత్రులు చెప్తున్నారు కేంద్ర మంత్రులు ఢిల్లీలో మీటింగులు పెడితే ఏం చెప్తున్నారు ఈ లెక్కలు ఎవరిచ్చిండ్రు 14.2% వృద్ధి రేట్ అని మనం చెప్పలే కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది మిషన్ భగీరథ చాలా బాగుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మెచ్చుకొని పోయింది ఇది మనం చెప్పినామా మన కళ్యాణ లక్ష్మి బాగుందని మెచ్చుకున్నారు మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు దేశానికే ఆదర్శమని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అంటే
ఢిల్లీలో ఉండే కేంద్ర బీజేపీ నాయకులేమో మెచ్చుకుంటారు, గల్లీలో ఉండే బీజేపీ నాయకులు మాత్రం మనం తింటా ఉంటారు. మరి దీన్ని మనం అర్థం చేసుకోవాలనా వద్దా? మన పరిపాలన బాగాలేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మెచ్చుకుంటుంది? మన పథకాలు బాగాలేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ఎందుకు దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది? ఈ వాస్తవాలను ఈరోజు మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మన కార్యకర్తలు మీరు సీరియస్గా తీసుకోండి. మీరు గట్టిగా పట్టుబడితే గెలుపు నల్లేరు మీద నడక. రాయేశ్వరన్న కూడా ఒక ఉద్యమకారుడు నాకు తెలిసి. ఆ రోజు మన సూర్యాపేటకు చెందిన వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. మేమందరం అక్కడికి పోయినాం. ఆ రోజు చాలా గొడవ జరిగింది యూనివర్సిటీలో. పిల్లలంతా ఆవేశానికి లోనైనారు. వేణుగోపాల్ రెడ్డి మరణంలో జరిగిన గొడవల తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డిని అన్నను ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైలుకు పంపించింది. ఆ రోజు రాజేశ్వర రెడ్డి గారి విడుదల కోసం మన కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రాజేశ్వర రెడ్డి గారి కోసం ఆ రోజు పోరాటం చేసినాం. ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినటువంటి, దెబ్బలు ఉన్నటువంటి, ఉద్యమకారుల పక్షాన యూనివర్సిటీలో నిలబడ్డటువంటి ఒక ఉద్యమకారుడు మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాజేశ్వరన్న ఎక్కడో కూడా కాదు, మన పక్కనే ఊరు వేలేరు. మన తరిగొప్పులను ఆనుకొనే ఉంటది. తరిగొప్పులను ఆనుకొని మన పక్కనే ఉండే వేలేరు ముద్దు బిడ్డ మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఒక విద్యావంతుడు, ఉన్నతమైన విలువలు కలిగిన వాడు, విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా అత్యంత సన్నిహితంగా మంచి చెడు పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలాగా పనిచేసినటువంటి వ్యక్తి. అందువల్ల మనం ఇట్లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే ఏవైనా సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతాం. ఇలా మంత్రుల దగ్గర కానీ, పార్టీ పెద్దల దగ్గర కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ చాలా మంచి పేరు, సన్నిహితంగా ఉండి క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి రాజేశ్వర రెడ్డి గారు. ఇలాంటి ఒక మంచి మనిషిని గెలిపించుకోవాలి. ఇలా వాళ్ళు తిరుగుతున్నారు బీజేపీ, ఏమొస్తుంది బీజేపీ గెలిస్తే? ఏం జరుగుతుంది చెప్పండి మీరు దయచేసి. వాళ్ళకి ఏమని చేయాలి? ఎరువుల ధరలు పెంచినందుకు ఓటేద్దామా? గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు ఓటేద్దామా? పెట్రోల్ ధర 100 రూపాయలు చేసినందుకు ఓటేద్దామా? గిరిజన యూనివర్సిటీ ఇయ్యనందుకు ఓటేద్దామా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుకు ఓటేద్దామా? బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినందుకు ఓటేద్దామా? ఏమని బీజేపీ ఏమని ఓటు అడగదలుచుకుంది తెలంగాణలో అని అడుగుతా ఉన్నా. ఏమిచ్చింది? మన బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్లో ఏం పెట్టిందే బీజేపీ? ఎలక్షన్లున్న తమిళనాడుకో మెట్రో రైలు అన్నారు, ఎలక్షన్లున్న చెన్నైలో మెట్రో రైలు పెట్టమన్నారు, గుజరాత్కు బుల్లెట్ రైలు అన్నారు, కేరళకు మెట్రో రైలు అన్నారు, తెలంగాణకు మెట్రో రైలు ఇచ్చిందా ఎక్స్టెన్షన్? తెలంగాణకు ఏం నిధులు ఇచ్చిండ్రు? ఎన్నికలున్న రాష్ట్రాలకు పెట్టుకున్నారు, తప్ప గుజరాత్కు పెట్టుకున్నారు, తెలంగాణకు మొండి చేయి చూపించింది. మరి మొండి చేయి చూపించి మనకు అన్యాయం చేసినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఇలా మేధావి లోకం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం. కొద్ది మంది వ్యక్తులు పోటీ చేస్తున్నారు, ఏమైతుంది వాళ్ళతోని? ఏం సాధించగలుగుతారు? ప్రశ్నించే గొంతు అంటున్నారు. మీరు ప్రశ్నించడం ద్వారా మీరు సాధించగలిగేది ఏంటి? ఇవాళ ప్రశ్నలు మనకు మనమే వేసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలే హైకమాండ్ గా పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు నీళ్లు కావాలన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా తెచ్చినామో, మిషన్ భగీరథ ఎట్లా తెచ్చినామో, ప్రజలకు 24 గంటల కరెంట్ ఎట్లా ఇచ్చినామో, ప్రజలు ఏది కోరుకుంటే అది చేస్తున్నాం.